దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనము. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన దేవుడు ఆదరణకర్త. ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలము మనతో కూడా ఉండి మన దుఃఖ దినములను సమాప్తపరచి మనకు నోటి నిండా నవ్వును, ప్రహర్షించు పెదవులను ఆయన దయచేస్తారు. సర్వోన్నతుడగు యెహోవా దేవుడు మన చెంతను నిలిచి మన చింతలన్నిటినీ మాన్పి చెదరిన గుండెకు బాసటగా నిలిచి పాడైపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా బాగుచేసి ఆనంద సంతోషములను ఆయన మనకు దయచేస్తారు. దేవుడు మనలను ఆదరించునట్లుగా చెవియొగ్గి ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించాలి. ఆయన ఉపదేశములన్నిటినీ బాగుగా కైకోవాలి. నీతిని అనుసరించుచు యెహోవాను జాగ్రత్తగా వెతకుచుండాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా దుఃఖ సమయములో మీరు మా పక్షమునందుండి మమ్మను ఆదరిస్తాను అని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకొని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.